మేమొకటి అడుగుతాం డివిస్ యాజమాన్యానికి కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం మేము మీకు వ్యతిరేకం కాదు కానీ మీ పరిశ్రమ వల్ల ఇక్కడ విపరీతమైన కాలుష్యం ఉంది అని చెప్తున్నా ఒకవేళ రాదని మీరు ప్రూవ్ చేస్తే ప్రజలందరి సమక్షంలో సైంటిఫిక్ గా దానికి మీరు కమిటీ వేస్తారా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేస్తారా ఆ కమిటీలో మాకు మా చూడండి మాకు నా చాలా మంది పర్యావరణవేత్తలు తెలుసు దేశ స్థాయిలో దాంట్లో ఒకరు బోల్సెట్ సచ్చే గారు జనసేన జనరల్ సెక్రటరీ అంటే మేము ఎందుకు అడుగుతాం అంటే ఇలాంటి న్యూట్రల్ గ్రూప్ ఈయన చెప్పట్లేదు ఈయన పెట్టమని ఇలాంటి న్యూట్రల్ గా ఉండే పర్యావరణ వేత్తలను కొంతమంది పెట్టి ఒక కమిటీ పెట్టండి వైసీపీలో ఉండే నాయకులు కమిటీ పెట్టండి డివిస్ లో ఉండే గ్రూప్స్ ని మీరు ఎవరైతే ఈ పొల్యూషన్ రాదనే మీరు నమ్ముతున్నారో వాళ్ళని కూడా పెట్టండి కమిటీ ఒక కలెక్టివ్ ఒక అందరిని కలిపి కమిటీ పెట్టండి కమిటీ పెట్టి మీరు వాళ్ళని తేల్చమని చెప్పండి మేము నమ్ముతాం అలా కాకుండా మీ ఇష్టానికి మీరు చేసుకున్న పోలీస్ ఫోర్స్ ని వాడతామంటే మాకు సహనం ఉంటుంది ప్రజలకు కూడా సహనం ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీరు కేసు పెట్టకండి దయచేసి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి చెప్పండి నేను చెప్తున్నా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పండి మీరు 36 మందిని 36 మందిని జైలులో నాంతున్నారు వాళ్ళు ఎందుకు చేశారండి వాళ్ళే ఏం కంపెనీలు పెట్టారండి ఫాల్స్ కంపెనీలు పెట్టారండి వాళ్ళే సూట్ కేసు కంపెనీలు పెట్టారండి వాళ్ళు నేను దుమ్మీలు చేశారండి వాళ్ళు హత్యలు చేశారండి వాళ్ళు ఏమన్నా కోడి కత్తితో పొడిచారండి ఎవరన్నా కోడి కత్తితో పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు విధ్వంసపు రాజకీయాలు చేసేవాళ్ళు బాగుంటారు కానీ ఎవరు బాగుంటారు దేశంలో అంటే మా భూమి కాపాడుకుంటా ఉంటే వాళ్ళు కూడా జైల్లో మొగ్గు వీళ్ళందరూ బాగానే ఉంటారు బయట తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ వాళ్ళ జైల్లో మొత్తం పంచపక్ష పనమన్నలతో జరుగుతూ ఉంటాయి కానీ మా భూమి మా హక్కు మాకు మా భూముల మీద తిరిగే హక్కు ఉందని చెప్పిన దానికి 36 మందిని జైలులో పెట్టడం నిజంగా బాధ కలిగిస్తుంది మనందరం దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి ఇది గౌతమ్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను జగన్ రెడ్డి గారు చెప్పండి మీ పెద్ద మనసుని ప్రూవ్ చేసుకోండి మీరు వదిలితే జనసేనకి పేరు వస్తా లేదు మీ ఆ పేరు మీరే తీసుకోండి మాకు అవసరం లేదు మీరు కావాలంటే పాదయాత్రలు చేసుకుని ప్రజలను ముద్దులు పెట్టుకుని అలింగనం చేసి మాకు అభ్యంతరం కానీ ఆ 36 మందిని మాట దయచేసి విడుదల చేయండి మీ చేతులు తడుగుతున్నాను జగన్ రెడ్డి గారిని కానీ బాధితుల కుటుంబాల తరపున ఆ 36 మందిని ముందుగా బేషరతుగా విడుదల చేయండి ప్లీజ్ అదొక్కటే నేను అడుగుతున్నాను ఏదో ఒకటి కనుక అంటే నేను ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే సమయం కనుక ఇబ్బంది ఇలాగే ప్రభుత్వం ఇలాగే పెడితే నేను కూర్చొని మీకోసం ఇంకోసారి అండగా ఇక్కడ ఖచ్చితంగా వస్తానండి కాబట్టి నాకు శాంతి భద్రతల సమస్య రాకూడదు సమస్యకు పరిష్కారం జరగాలి అంటే హింసతోటి పరిష్కారం రాదు దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి పాలసీ మార్చాలి అంటే కేవలం హింస దాడుల వల్ల పాలసీ మారదు మనం బలంగా ఉంటే మార్పు వస్తాయి దీంట్లో ఆఖరి మాటగా చెప్తా ఉన్నాను ముగింపు వాక్యాలుగా ఎందుకు వీళ్ళ మాటలు చెబుతున్న మీరు ఆలోచించాల్సింది వైసీపీ అని కాదు అంతకుముందు ఉన్న టీడీపీ కాదు ఎందుకు వీళ్ళకింత నిర్లక్ష్యం ప్రజలంటే అని ఒకసారి మీరు ఆలోచించాల్సింది 2000 రూపాయల కోసమో లేదంటే 500 రూపాయల కోసం ఒక సారా ప్యాకెట్ కోసం ఒక పలావ్ కోసమో మనం జీవితాన్ని అమ్మేసుకున్నాం అది మనం మనలో తప్పిది మనకి నైతిక హక్కు కోల్పోయాం మనం నేను ఓటుకి డబ్బు తీసుకోలేదు చొక్కా పట్టుకోడు ఎందుకు నా పని చేయవనని కానీ డబ్బు తీసుకోగానే ఆ ప్రజాప్రతినిధులు నాతో అన్న మాటలు మేము 2000 రూపాయలతో కొంటామయ్యా ఇప్పుడు మీతో ఒకటి ఏమంటారు వీళ్ళందరూ ఇలాగే మాట్లాడుతారయ్యా ఇలాగే చేస్తావు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఎలక్షన్ రాగానే వీళ్ళని 1000 రూపాయలతో కొంటావు ఏం బిక్తో బిక్కు ఇట్లా మాట్లాడుతాను నాతో నాతో నీ విలువలు పనిచేయమంటే నేనేమనుకుంటానంటే నా విలువలు పనిచేస్తాయో లేదో తెలియదు ప్రజలకు విలువలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి నేను నిలబడాలి ఇది నా ఒక్కరి కోసం చెప్పట్ల మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తాగే నీళ్లు కాలుష్యం అయితే
మీరు 1500 2000 తీసుకున్నందుకు మీరు పడే బాధ వర్ణన అతీతం గుర్తుపెట్టుకోండి. స్టెరిన్ గ్యాస్ కోసం బిడ్డలను కోల్పోయిన వ్యక్తుల్లో కొంతమంది నాకు చెప్పారు, మేము డబ్బు తీసుకుని ఓటేసాం ఈ రోజు అందుకే మా పాపాలు తగిలి ఏడుస్తూ ఉంటున్నా, కన్నీళ్లు వచ్చేసినాయి. ఆ పాపం దయచేసి మనం చేయదు. మీరు ప్రతి ఓటు మీరు మీ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకోండి. మీరు దయచేసి నేను ఈ రోజు మీరు భవిష్యత్తులో మీరు మాకు ఓట్లేస్తారని కూడా నేను అడగప్పుడు మేము మీకు నిలబడతానని చెప్తే మీరు ఓట్లేస్తారో లేదా మీరు నిర్ణయించుకోవాలి. కానీ నేను ఒక్కటే చెప్పగలను, మీకు మీ సమస్యల కోసం మీ కష్టాల కోసం మేము అండగా ఉంటాం. నేను నిలబడతాను, నేను 10 మాటలు చెప్పను. నేను డివీస్ ని అంతే బంగాళాఖాతంలో పడద్ది, లేదంటే ఆ మొత్తం భూములు కలిపేస్తాం, మట్లు కలిపి పెద్ద పెద్ద ఇలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడతాను. చాలా బాధ్యత గల మాటలు మాట్లాడతాను. డివీస్ అనేది నిజంగా వాళ్ళకి బాధ్యత ఉంది అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కోస్టల్ కారిడార్ లో వచ్చే ప్రతి పరిశ్రమ, ప్రతి పెట్రోకెమికల్ పరిశ్రమ కాలుష్య చట్టాలకు లోబడే ఉండాలి. ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆరోగ్యం మీద మేము అనుకుంటానంటే అభివృద్ధి అంటే అది ఖచ్చితంగా అభివృద్ధి కాదని మేము అనుకోవాలి. అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరందరూ మీరు అండగా ఈ రోజున ఈ దివీ సంబంధించిన ఈ కాలుష్యం వెదజల్ల పోతే ఇంకా పరిశ్రమ స్టార్ట్ అవ్వాల. గౌతమ్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతా ఇంకా స్టార్ట్ అవ్వని పరిశ్రమకి అసలు మీ విషవాయువులు అంటే మేము వ్యర్థ జలాలు వెదజల్లుతున్నారు లేదా అసలు ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని చెక్ చేయమంటున్నారు ప్రజలు అభిపెట్టడానికి కాదు. ఇంకా స్టార్ట్ చేయని ఫ్యాక్టరీకి మీరు ఎట్లా వ్యర్థ జలాలను ఎలా మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మీరు ఎలా ఇస్తారు మీరు చెక్ చేయమని? వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలియదు ఎట్లా ఇలాంటి పిచ్చి తెలియదు. చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న చాలా సింపుల్గా ఉంటారు, మామూలుగా మాట కట్టే కొట్టే తెచ్చి ఇట్లా ఉండదు. వాళ్ళు డొంక తిరుగుడు మాటలు మాట్లాడు, తెలివి ఎక్కువై చదువుకుని ఎక్కువ తెలివి ఎక్కువై వంకర తెలివితేటలతోనే మాట్లాడతారు ఇలాంటి. అందుకని మీరు అండగా నిలబడతాం, మీకు మేము అండగా నిలబడతాం. మీరు